చూసారండి ఎంత కష్టపడి సున్నాలు కొట్టేవాళ్ళు కూడా ఎంత కష్టపడి వేస్తేనే మనం అందంగా ఉంది ఇల్లు అని అనుభవించగలుగుతాం కదా. వాళ్ళ శ్రమని ఎప్పుడు కూడా మనము డబ్బులతో కొలవలేము, కానీ వాళ్ళు అడిగినంత ఇస్తే చాలండి. అక్కడ కూడా గీచి గీచి ఇస్తే పాపం వాళ్ళు ఎలా బతకాలి? మనకి ఇంత జీతాలు ఉంటూ ఇన్ని రకాలుగా ఉంటూ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళమే మనం ఇంత కష్టపడుతుంటే వాళ్ళకి పాపం చదువు కూడా సరిగా ఉండదు కదా. వాళ్ళు ఇంత శ్రామికులు ఎంత చక్కగా చేస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళు అడిగింది ఇస్తే ఎంత తృప్తిగా చూస్తారండి. వాళ్ళ కళ్ళలో తృప్తి చూస్తే చాలు, మనం ఎంతో హ్యాపీగా జీవించవచ్చు అనమాట. అంటే అంత దీవెనలు ఇస్తారు వాళ్ళు. మనం ఎప్పుడు కూడా శ్రమను ఎప్పుడు కూడా దోచుకోకూడదండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి. అక్కడ ఊరికే మనం బ్రతిమలాడి బేరం చేసి మేము ఇంతే ఇస్తామని అనకూడదండి. అదొక్కటే మనం చేయాల్సిన సహాయం. ఇంకా ఏదో ఎక్కడో దానాలు ఇవ్వనాల్సిన లేదు. వాళ్ళు అడిగినంత వాళ్ళ శ్రమకు ఇస్తే చాలు. ఏమంటారు మీరు?